ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు నామములో మీకు అందరికీ వందనాలు. జీవము గల దేవుని మాటలు అనే కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మీకు అందరికీ కూడా వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని మరి వ్యక్తిగతంగా మరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను. మరి ఈరోజు మనం ధ్యానం చేయబోయే అంశం ఏంటంటే, మన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఏ విధంగా తన బిడ్డల్ని ఆదుకుంటాడు అనే విషయాన్ని మరి ధ్యానం చేయబోతూ ఉన్నాము. మొట్టమొదటిగా మరి ఆదికాండము 26:3 చదువుకున్నట్లయితే, ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించేదను అని చెప్పేసి ఈ వాక్యము మనం చదువుకుంటూ ఉన్నాం. ఇది అబ్రహాము మరి జీవితంలో దేవుడు ఆయనకిస్తున్నటువంటి వాగ్దానం. మన దేవుడు మనల్ని ఏ విధంగా ఆదుకుంటాడంటే తోడుగా ఉండి ఆదుకుంటాడని ఈ వాక్యాన్ని చదివితే మనకు అర్థమవుతుంది. చూడండి, ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడై ఉంటాను అంటున్నాడు. అంటే ఒక తెలియని దేశంలోకి వెళ్ళి ఎవరూ లేనటువంటి ప్రదేశంలో, అంటే నాన్నవారు ఎవరూ లేనటువంటి ప్రదేశంలో వెళ్ళి ఆయన ఒంటరిగా తన కుటుంబంతో ఉంటున్నప్పటికీ మరి దేవుడు అంటున్నాడు, నువ్వు ఇక్కడుండు, ఎవరు లేరని భయపడకు, నీకెవరు తోడు లేరని భయపడకు, మరి నీ ఇంటి వారు కానీ, నీ అన్నయ్యలు కానీ, నీ తమ్ముళ్ళు కానీ, లేకపోతే నీ తల్లిదండ్రులు కానీ ఎవరు లేరని బాధపడకు, వాళ్ళెవరు ఉన్నా లేకపోయినా నేను నీకు తోడై ఉంటానని చెప్పేసి దేవుడు చక్కటి వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా మరి ఒక తెలియని ప్రదేశంలోకి వెళ్ళి మనం నివసిస్తున్నప్పుడు, తెలియని దేశంలోకి వెళ్ళి మనం నివసిస్తున్నప్పుడు అక్కడ ఎవరు మనకి తెలిసిన వారు ఉండకపోవచ్చు, కానీ మనకు తెలిసినటువంటి మన దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఆయన నువ్వు ఎక్కడికి పోయినా, ఈ భూమి మీద ఏ దేశానికి వెళ్ళినా, ఎక్కడ ఉన్నా సరే ఆయన మాత్రం నీకు తోడై ఉంటాడు. ఎందుకంటే ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఎందుకంటే నీకు ఆయన తెలుసు, ఆయనకి నీవు తెలుసు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. మనం వేరే దేశాల్లో పోయి చదువుకుంటున్నా, వేరే దేశాల్లో పోయి ఉద్యోగాలు చేస్తున్నా, లేకపోతే ఎక్కడో తెలియనటువంటి ప్రదేశంలోకి వెళ్ళి సేవ ప్రారంభించినా, కుటుంబాన్ని వదిలేసి దూర ప్రాంతాలు వెళ్ళి సేవలో ఉన్నా కానీ, మరి అక్కడ మాకు ఎవరు లేరు, ఎవరు ఆదరించేవారు లేరు, తోడుగా లేరని బాధపడాల్సిన అవసరం లేదు. కానీ ఒకటి ఈ వాక్యాన్ని ధైర్యం తెచ్చుకోవాలి విని, ఏంటంటే పరాయి దేశంలో మరి ఉన్నటువంటి మరి అబ్రహాముతో దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానం ఈరోజు దేవుడు నీతో కూడా అదే మాట మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు అక్కడ వెళ్ళి ఉన్నా సరే, పరవాసివై ఉన్నా సరే, నేను మాత్రం నీకు తోడై ఉంటాను అని చెప్పేసి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు ఆ విధంగా మనల్ని ఆదుకుంటాడు. తర్వాత రెండవది, ఆయన మనకు నీడగా ఉంటాడు. మొట్టమొదటిది తోడుగా ఉండే దేవుడు, రెండవది ఆయన నీడగా ఉండే దేవుడు. చూడండి 36:7 చదువుకుందాం. 36:7 దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడకు ఆశ్రయించుచున్నారని. ఈ మాట మనం విన్నప్పుడు ఆయన కృపను గురించి మనం ఆలోచన చేసినట్లయితే, ఆయన కృపకు మనం ఏమి ఇచ్చినా కూడా రుణం తీర్చుకోలేం. వెల కట్టలేనిది ఆయన కృప, అంత గొప్పది. ఆ కృప పొందుకోవడానికి కూడా మనం అర్హులం కానప్పటికీ కూడా దేవుడు మన పైన చూపించాడు కృపని. కాబట్టి మరి ఇక్కడ దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది అంటున్నాడు. అవును, ఎంతో విలువైనది. ఆ కృపకు ఈ లోకంలో ఏది సాటి రాదు. ఆయన యొక్క కృపకు ఈ లోకంలో ఏది కూడా సాటి రాదు. అయితే ఇక్కడ ఏమంటున్నాడు అంటే, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఆత్మీయ జీవితంలో కానీ మరి లేకపోతే శారీరకమైనటువంటి జీవితంలో కానీ కొన్నిసార్లు మనము పరిగెత్తుతూ ఉంటాము. పరిగెత్తి పరిగెత్తి కొన్ని రకాల పరిస్థితులు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. మనుషులు ఆ విధంగా ఉంటారు, దుష్టుడైన సాతాను ఆ విధంగా ఉంటాడు, తరుముతూ ఉంటాడు, పరిస్థితులు తరుముతూ ఉంటాయి. మరి ఇంకా రకరకాల విషయాల్లో కూడా ఆ విధంగా మనిషి ఏమైపోతూ ఉంటాడంటే పరిగెత్తుతూనే ఉంటాడు వాటి నుంచి తప్పించుకోవడానికి. అయితే ఇక్కడ చూడండి, ఆయన ఏమంటున్నాడంటే, నేను మరి నా బిడ్డలకు
నేను నీడగా ఉంటాను అన్నట్టుగా ఈ వాక్యం మనకు చదివితే అర్థమవుతుంది. నరులు నిరెక్కల నీడను ఆశ్రయించుతున్నారంటే కొన్ని రకాల పరిస్థితుల ప్రభావం పరిస్థితుల్లో మనం పడిపోయినప్పుడు వాటిల్లోంచి ఎలా బయటికి రావాలో తెలియనప్పుడు మనం ఎవరిని ఆశ్రయిస్తామంటే ఆ దేవుణ్ణి ఆశ్రయిస్తాం. ఉదాహరణకి మన ద్వారా అయ్యే ప్రయత్నాలన్నీ చేయొచ్చు. మనము ఉదాహరణకు భయంకరమైన ఒక రోగం వచ్చిందనుకోండి, మనం ఎంతో ప్రయత్నం చేస్తాం, డాక్టర్ల దగ్గరికి వెళ్తాం, హాస్పిటల్కి అక్కడిక్కడ తిరుగుతాం, అన్ని రకాల ప్రయత్నాలు అన్నీ చేసిన తర్వాత చివరిలో ఏం చేస్తామంటే దేవా నువ్వు తప్ప ఇంకా నాకెవరు కూడా లేరని చెప్పి దేవునిని ఆశ్రయిస్తాం. అయితే మనము మనుషులను ఆశ్రయించుట కంటే దేవునిని ఆశ్రయించటం మేలని వాక్యం ఉంది. కాబట్టి మనుషుల్ని ఆశ్రయించడం కంటే దేవుణ్ణి ఆశ్రయిస్తే మొట్టమొదట నీకు మేలు కలుగుతుంది. ఈ లోకంలో ఉన్నవన్నీ పోగొట్టుకునే కంటే ముందుగానే దేవుణ్ణి ఆశ్రయించామనుకోండి ఏది కూడా పోదు, తర్వాత నీకు కావాల్సింది నీకు దొరుకుతుంది. అంటే మన ఆరోగ్యం మనకు తిరిగి రావచ్చు, ఇంకా ఏదైనా సరే మనకు తిరిగి దేవుడు అనుగ్రహిస్తాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆయన రెక్కల నీడకు రావాలి. 121 కీర్తన 5 వచనం కూడా ఒకసారి చదువుకుందాం. 121 కీర్తన 5. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును అంటున్నాడు. చూసారా, మనం నడుస్తూ ఉంటే మన నీడ మనల్ని ఎలాగైతే విడిచిపోదో దేవుడు మనకు తోడుగా ఆ విధంగా నీడగా ఉంటాడు. ఆయన బిడ్డలకు ఆయన ఎప్పుడూ నీడగా వెన్నంటి ఉంటాడు. నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు, నీ నీడ నిన్ను ఎలాగైతే విడిచి వెళ్ళిపోదో అలాగే దేవుడు కూడా నిన్ను విడిచి వెళ్ళడు. ఎందుకంటే నువ్వు ఆయన బిడ్డవు కాబట్టి, నువ్వు ఆయన చిత్తాన్ని నెరవేర్చే బిడ్డగా ఉన్నావు, ఆయన ఇష్టాన్ని నెరవేర్చే బిడ్డగా ఉన్నావు, ఆయన చెప్పినట్టు నడుచుకోవడానికి నువ్వు తీర్మానించావు కాబట్టి ఆయన కూడా నీతో నడవడానికి ఇష్టపడతాడు. మనతో దేవుడు నడవాలంటే మనలో ఏముండకూడదంటే పాపం అనేది ఉండకూడదు. ఎందుకంటే పాపం మనలో ఉంటే దేవుడు మనతో కలిసి ఉండలేడు. ఎందుకంటే అది ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం పరిశుద్ధులంగా ఉండాలి. అందుకని నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులై ఉండండి అన్నాడు. మనం పరిశుద్ధులుగా ఉంటే అప్పుడు ఆయన వచ్చి మనలో నివసించి మనతో పాటు ఆయన కూడా నడుస్తాడు. అందుకని ఇక్కడ ఆ వాక్యం చదువుకుండా మళ్ళీ ఒకసారి చదువుతున్నాను. యెహోవాయే నిన్ను కాపాడువాడు అంటున్నాడు. నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు, ఏ పరిస్థితులు గుండా వెళ్ళినా కూడా, ఇంకెక్కడగా ఏ విధమైన ప్రయాణంలో కానీ ఇంకే ఏ పరిస్థితుల్లో కానీ నువ్వు వెళ్తున్నప్పుడు దేవుడు నిన్ను కాపాడే దేవుడిగా ఉంటున్నాడు. ఆయన నీ కుడి ప్రక్కన నీకు నీడగా ఉంటాడు అంటున్నాడు, అండగా ఉంటాడు అంటున్నాడు. కాబట్టి ఆయన మనం ఆశ్రయించదగ్గ దేవుడు. ఇంకెక్కడికి పోయినా మనకు ఆశ్రయం దొరకకపోవచ్చు, కానీ ఆ దేవుని దగ్గరికి వస్తే ఖచ్చితంగా మనకి ఆశ్రయం దొరుకుతుంది. ఆయన మనకు నీడగా ఉన్నాడు కాబట్టి. తర్వాత 3, ఆయన కొండగా ఉండే దేవుడు. 121 కీర్తన 5 వచనంలో చూసినట్లయితే, ఆయన ఇశ్రాయేలును కాపాడువాడు, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును, పగలు ఎండ దెబ్బ అయిన నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు అని అంటున్నాడు. చూసారా, కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఒక కొండలాగా ఉండే దేవుడు. అంటే ఆ ఎత్తు మన ఇండియాకి భారతదేశానికి హిమాలయ పర్వతాలు ఏ విధంగా అయితే అడ్డుగా ఉన్నాయో అదేవిధంగా మరి దేవుడు కూడా ఎత్తైన పర్వతంలాగా మనకు తోడుగా ఉంటాడు. ఎవరైనా మన దగ్గరికి రావాలంటే మొట్టమొదట ఆ కొండను దాటి రావాలన్నమాట. అంటే అంత గొప్ప దేవుడు, భూమి ఆకాశాలు పట్టజాలని దేవుడు నీకు ముందుగా ఉన్నాడు. ఆ దేవుడిని దాటి నీ ఎద్దకు రావాలి ఎవరు రావాలన్నా కానీ. శత్రువు రావాలి నీ దగ్గరికి అంటే మొదట దేవుణ్ణి దాటి రావాలి. ఎందుకంటే దేవుడు నీ ముందు ఉంటాడు, నీ వెనక ఉంటాడు, నీ ముందు ఉంటాడు, నీకు నీడగా ఉంటాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దుష్టుడైన సాతానుడు వేసేటువంటి ఆ యొక్క అగ్ని బాణముల నుంచి దేవుడే ఏం చేస్తాడు, అడ్డుకుంటాడు. ఎందుకంటే మొట్టమొదట నీకు ముందుగా వెనక దేవుడు నిన్ను ఆవరించి ఉన్నాడంటే ఆ దుష్టుడైన సాతానుడు వేసి ఆ బాణాలు ఎవరికి తగులుతున్నాయి, ఆ దేవునికే తగులుతాయి. దేవుడే వాటిని అడ్డగిస్తాడు, దేవుడే వాటిని తొలగిస్తాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దేవుని మనం ఎప్పుడు కూడా ఆశ్రయించాలి. ఆయన కొండగా మనకున్నప్పుడు మనకే బాధ ఉండదు. ఆయన కొండగా ఉన్నప్పుడు మనం వెళ్ళి అక్కడ విశ్రమించవచ్చు, మన అలసట తీర్చుకోవచ్చు, మనం ఆ నీడన విశ్రమించవచ్చు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, 3, మరి ఇంకో వచనం చదువుకుందాం. కొండగా ఉండే దేవుడు అనే దానికి ఇంకో వచనం
125:1-2 వచనాలు చదువుకుందాం. 125:1-2 యెహోవా యందు నమ్మకించు వారు కదలక నిత్యం సియోలు కొండవలే ఉందురు. యెరూషలేం చుట్టూ పర్వతాలు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యం తన ప్రజల చుట్టూ ఉండును అంటున్నాడు. ఇందాక చెప్పాను, పర్వతం ఉన్నట్లుగా దేవుడు మనకు చుట్టూ ఉంటాడండి, మన చుట్టూ ఉంటాడు. మనం ఆ చుట్టూ ఉంటామంటే ఆయన మన చుట్టూ పర్వతంలాగా ఉంటే మనం ఆయన మధ్యలో ఉంటాం. కాబట్టి ఎవడైనా శత్రువు రావాలన్నా ఆ పర్వతాలను దాటుకొని రావాలి, అనగా దేవుణ్ణి దాటుకొని మన యుద్ధకు రావాలి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు మనల్ని ఆ విధంగా కాపాడుతాడు. నువ్వు ఆయన బిడ్డవై ఉండాలి. నువ్వు ఆయన బిడ్డవై, ఆయన భక్తుడివై, ఆయన ఆరాధించే బిడ్డవై, ఆయన చిత్తాన్ని నెరవేర్చే బిడ్డవై ఉంటే నీ చుట్టూ ఆయన పర్వతంలాగా ఆ విధంగా ఉంటాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, తర్వాత మరి 4వది, అండగా ఉండే దేవుడు ఆయన. చూడండి 27వ కీర్తన 10వ వచనం చదువుకుందాం. అండగా ఉండే దేవుడు, 27వ కీర్తన 10వ వచనం. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, యెహోవా నన్ను చేరదీయను అంటున్నాడు. కాబట్టి చూసినట్లయితే ఈ లోకంలో ఎవరు అంటే రక్త సంబంధులు కానీ, బంధువులు కానీ, మరి స్నేహితులు కానీ ఇంకెవరు విడిచిపెట్టినా ఎవరు చేరదీస్తారు అంటున్నాడు అంటే, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, యెహోవా నన్ను చేరదీయను. ఆయన అండగా ఉంటాడు. ఆయన మనకు కావలసినటువంటి అక్కరులు తీర్చే దేవుడుగా ఉంటాడు. కాబట్టి మనం చెప్పుకోవచ్చు, నీకెవరున్నారు, నీకెవరు దిక్కులేరు అని చెప్పేసి, నీ దిక్కున్న చోట చెప్పుకో అని చెప్పేసి కొంతమంది ఈ మాటలు వాడుతూ ఉంటారు. నీ దిక్కున్న చోట చెప్పుకోపో వెళ్ళి అనని. మన దిక్కు ఒక్కడే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన గనక మన విషయాలు చెప్పామంటే ఆయన ఒక గర్జించు అంటే ఒక కొదమ సింహంలాగా, యూదా గోత్రపు సింహంలాగా లెగుస్తాడు. ఆయన బిడ్డలను ఏమన్నా అంటే మాత్రం విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన ఏమంటున్నాడు తెలుసా, మిమ్మల్ని ముట్టిన వారు నా కనుగుడ్డును ముట్టినట్లే అని అంటున్నాడు. అంటే అది మా అంటే ఆయన బిడ్డలకు చేసేది ఎవరికి చేస్తున్నట్లు, దేవునికి చేస్తున్నట్లే కదా. మరి ఆయన ఎలా లేవుస్తాడు, పరాక్రమం కలిగినటువంటి బలాఢ్యులు లేచినట్లుగా, సైన్యములకు అధిపతి అయినటువంటి ఆ దేవుడు లెగిస్తే ఎలా ఉంటుంది, వేటాడుతాడు ఒక్కొక్కరిని. ఏం చేస్తాడండి, ఒక్కొక్కరిని వేటాడుతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక ఇస్రాయేలీల్ని పాత నిబంధనల గ్రంథంలో మనం చదువుకుంటాం, ఇస్రాయేలీల మీదకి కొంతమంది వేరే దేశస్తులు వారి మీదకి వచ్చినప్పుడు వారు ఒక దిక్కును వస్తే 10 దిక్కుల నుంచి వెళ్ళిపోయి పారిపోయేటట్టుగా దేవుడు చేస్తాడు. వాళ్ళ మీదకి కందిరీగలు ఇంకా రకరకాల విధంగా, ఒక వేటగాడు ఏ విధంగా అయితే వాడి మీద పడతాడో, లేకపోతే ఒక సింహం ఏ విధంగా అయితే పడుతుందో ఆ విధంగా వారిని 10 దిక్కుల్లో తరుముతాడు దేవుడు. అంత బలంగా, అంత భయంకరంగా వారికి దుస్థితి కలగజేస్తాడు. కాబట్టి ఎందుకు మాట మనం చెప్తున్నానంటే, నా తల్లిదండ్రులు విడిచినను, యెహోవా చేరదీయును అని అంటే, నీ దిక్కున్న చోట చెప్పుకో అని అంటే, నిజంగా మన దిక్కు ఒకడే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన మనల్ని చేరదీసే దేవుడు, మనల్ని ఆదుకునే దేవుడు, మనకి అండగా ఉండే దేవుడు ఆయన. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకు తోడుగా ఉన్నంత వరకు కూడా మనకి ఏ కష్టం కానీ ఏ బాధ కానీ రాదు. నీవు ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. తర్వాత అదే వాక్యానికి, అంశానికి సంబంధించినటువంటి మాట ఇంకోటి చూద్దాం. 37వ కీర్తన 39:40 చదువుకుందాం. యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారం, బాధ కలిగినప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గం. యెహోవా వారికి సహాయుడై వారిని రక్షించును. యెహోవా శరణుజొచ్చి ఉన్నారు గనక ఆయన భక్తుల చేతుల నుండి వారిని విడిపించి, ఆయన భక్తిహీనుల చేతుల నుండి వారిని విడిపించి రక్షించును. చూసారా, కాబట్టి మరి భక్తిహీనులు అనగా ఎవరు? ఈ రోజుల్లో చాలామంది దేవునికి వ్యతిరేకంగా ఉండేటువంటి వారంతా కూడా దేవుని బిడ్డల్ని హింసిస్తూ ఉన్నారు. అందుకే నేను చెప్తున్నాను, ఇందాక దేవుని బిడ్డల్ని హింసించే వారికి దేవుని శిక్ష చాలా ఘోరంగా వస్తుంది, గ్యారంటీగా వస్తుంది. దేవుని శిక్ష భయంకరంగా వస్తుంది. వారిని దేవుడు వెంటాడుతాడు. ఎందుకంటే మిమ్మల్ని ముట్టిన వారు నా కనుగుడ్డును ముట్టునని అంటున్నాడు కాబట్టి వెంటాడుతాడు దేవుడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా,
భక్తిహీనుల చేతుల్లో పడకుండా దేవుడు కాపాడతాడు, రక్షిస్తాడు వారి చేతిలోంచి. కనుకనే మనము జ్ఞాపకం చేసుకోవాలి, మన దేవుడు మనకు అండగా ఉన్నాడు. ఏ విషయంలోనూ అధైర్యపడాల్సిన అవసరం లేదు. మరి గ్రామాలలో కానీ ఇంకెక్కడైనా సరే సేవ చేస్తున్నటువంటి దేవుని సేవకులు, దేవుని బిడ్డలు ధైర్యంగా ఉండాల్సిన పరిస్థితి మనకు ఇప్పుడు వచ్చింది. ఇప్పుడే నిజమైన భక్తి అనేది బయటకు వస్తుంది. ఎవరు ఆయన బిడ్డలు, ఎవరు ఆయనకు సాక్ష్యంగా నిలబడతారు, ఆయన పక్షంగా నిలబడేది ఎవరు అనేది ఇప్పుడే బయటకు వస్తుంది ఇలాంటి పరిస్థితుల్లోనే. కనుక దేవుని కొరకు సాక్షిగా బ్రతకడానికి తీర్మానించుకున్నావు, దేవుని కోసం బ్రతకడానికి పిలువబడ్డావు కాబట్టి ఆయన కోసం శ్రమ అనుభవించడానికి కూడా సిద్ధపడి ఉండాలి. తర్వాత ఆయన ఆశ్రయదుర్గంగా ఉండే దేవుడు మనకు. కీర్తన 14:6 చదువుకుందాం. 14:6 బాధపడు వారి ఆలోచనను మీరు తృణీకరించుదురు, అయినను యెహోవా వారికి ఆశ్రమయ్యన్నాడు. చాలాసార్లు బాధపడేవారి ఆలోచనలు మనుషులు తృణీకరిస్తారు. బాధలో ఉండి వారి బాధలు ఎవరికైనా చెప్పుకోవాలని చెప్పేసి చెప్తూ ఉంటే ఎప్పుడు వీడి సోది మనకు చెప్తూ ఉంటాడు, ఎప్పుడు వీడి బాధ మనం వినలేక వస్తున్నాము అని చెప్పేసి అని అనుకుంటూ ఉంటారు చాలామంది. ఎందుకంటే బాధలో ఉన్నవాడు తన బాధను ఎవరికైనా చెప్పుకోవాలని, ఆ బాధలో ఎవరికి చెప్పుకోవాలని ఆలోచిస్తూ తనకు సన్నిహితులైన వారికి, స్నేహితులైన వారికి చెప్పాలని ఇష్టపడి చెప్తాడు. కానీ కొంతమంది దానిని సిల్లీగా తీసుకొని వారిని కొంచెం పక్కకు పెట్టేయడానికి ప్రయత్నం చేస్తారు. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, బాధపడి వారి ఆలోచనను మీరు తృణీకరించుదురు, కానీ దేవుడు మాత్రం వారికి ఆశ్రయదుర్గంగా ఉంటాడు, వారికి సహాయం చేస్తాడు, వారి బాధని వింటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా ఈ దినాల్లో సంఘ కాపర్లు కూడాను సంఘంలో ఉన్న విశ్వాసుల బాధలు వినేటువంటి ఆలోచన సిచ్యువేషన్ లేనే లేదు. ఎందుకనంటే ప్రతిరోజు వచ్చి చెప్తా ఉంటే వారికి ఏం కలుగుద్ది అంటే ఎప్పుడు ఏం వస్తుందరా నాయన అని చెప్పేసి కొంచెం అసహనత చూపించేవారు, చూపిస్తారు. నేను పనిచేసినటువంటి ఇంతకుముందు సంఘంలో ప్రతి దినము వచ్చి వారి యొక్క బాధలు చెప్తూ ఉండేవాళ్ళు. పొద్దునుండి సాయంత్రం వరకు అలాగే కూర్చునేవాళ్ళం. ఒక్కొక్కసారి కొన్ని సందర్భాల్లో ప్రార్థన చేసేవాళ్ళం, వాక్యం ద్వారా అనేక వాక్యాలు చెప్పి వారిని బలపరచడం జరిగింది. కనుక ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుని సేవకులంగా వారి బాధను మనం అర్థం చేసుకొని వారి కొరకు ప్రార్థన చేసేవారంగా ఉండాలి. మరి దేవుని సేవకులు ఆ విధంగా ఉండాలి. మరి కొంతమంది లోకస్తుల్లాగా మనం ప్రవర్తించకూడదు కదా. దేవుని సేవకులు దేవునిలాగానే ఉండటానికి ప్రయత్నం చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి తర్వాత ఆయన మనకు ఇంకా ఏ విధంగా మనల్ని ఆదుకుంటాడంటే, ఆత్మీయ తండ్రిగా మరి ఆయన ఆదుకునే దేవుడిగా ఉన్నాడు. చూడండి, కీర్తన 146:9 చదువుకుందాము. 146:9 యెహోవా పరదేశులను కాపాడువాడు, ఆయన తండ్రి లేని వారిని, విధవరాండ్రను ఆదరించేవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ఆత్మీయ తండ్రిగా ఆయన ఏం చేస్తున్నాడంటే, పరదేశులను, తండ్రి లేని వారిని, విధవరాండ్రను ఆదరించేవాడిగా ఉన్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మన దేవుడు మనకు కలిగే ఆత్మీయ, శారీరకమైన, మానసికమైన రుగ్మతల నుంచి ఒక తండ్రిగా, మరి ఒక తల్లిగా మనల్ని ఆదరించే దేవుడిగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ బాధను నువ్వు ఎవరికి చెప్పుకోలేవమో, కానీ నువ్వు మోకరించి దేవునితో చెప్పుకోవచ్చు. ఎందుకంటే నీ తండ్రి అయిన దేవుడు, రహస్యముగా నిన్ను చూస్తున్నటువంటి నీ దేవుడు నీ ప్రార్థన విని నీకు జవాబు ఖచ్చితంగా ఇస్తాడు. నీ సమస్య ఏదైనా సరే నువ్వు మోకరించి దేవుని సన్నిధిలో నీ దేవునితో నువ్వు మాట్లాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో అన్నీ ముగిసిపోతాయి. సువార్త అనేది మూయబడవచ్చు, సువార్త అనేది మూయబడుతుంది, ఈ వాక్యం ప్రకటన కూడా, వాక్యం ప్రకటించేది కూడా మూయబడుతుంది. కానీ ప్రార్థనను ఎవరు మూయలేరు, ప్రార్థనని ఎవరు ఆపలేరు. అందుకనే దేవుడు ప్రార్థన నేర్పించాడు శిష్యులకు. కాబట్టి ఈరోజు మనం ప్రార్థనలో బలవంతులమై ఉండాలి. వాక్యము ఎవరైనా చెప్తారు, ఎవరైనా చెప్పగలరు. పుస్తకాలు, బైబుల్ గ్రంథము లేకపోతే విని, ఇంకా మనము అనేకమైనటువంటి ట్రైనింగ్లు చేసి ఎంతో గొప్పగా చెప్పవచ్చు.
ఇంగ్లీష్లో ఉన్నటువంటి మెసేజ్ల్ని తెలుగులో ట్రాన్స్లేషన్ చేసి గొప్పగా చెప్పొచ్చు, కానీ ప్రార్థన చేసేవారు గొప్పవారు లేరు. ప్రార్థన పరులు దేవునికి అవసరం. ప్రార్థన నీకు వ్యక్తిగతమైన క్షేమాభివృద్ధి కలిగిస్తుంది. ప్రార్థన నువ్వు సాతాను శక్తిని జయించడానికి అది ఒక గొప్ప ఆయుధం. ప్రార్థన చేస్తే దుష్టుడైన సాతానుడు వాడి ఎదుట, అంటే ప్రార్థనా పరులు ఎదుట నిలవలేడు. కనుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి గెత్సెమనే తోటలో శిష్యులతో అంటాడు, మీరు ఒక గడి అయినా మెలకుగా ఉండి మీ కొరకు ప్రార్థన చేయలేరా అన్నాడు. మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు, అంటే మరి దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు చేసింది కూడా అదే. ఆయన రాత్రి అంతా మరి తెల్లవారుజామున ఈ విధంగా ప్రార్థన ఎక్కువ చేశాడు. సువార్త చెప్పాడు, కానీ అంతకంటే ఎక్కువ ప్రార్థన చేసినట్లుగా బైబిల్లో ఉన్నది. ప్రార్థన అనేది ముగింపు, ప్రార్థనకు అంతం లేదు. ఎందుకంటే మరి ఇందాక చెప్పాను, వాక్యము చెప్పటం అనేది ఆగిపోవచ్చేమో, కానీ ప్రార్థించే పెదవులను ఎవరు కూడా ఆపలేరండి. ప్రార్థన మనసులో కూడా చేయవచ్చు. ఆ మనసు దేవునితో లగ్నమై ఉంటుంది ఎప్పుడు కూడా. ఆ మనసు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చాలా గొప్పది. కనుకనే మరి ఆల్ నైట్ ప్రేయర్లు ఇవన్నీ కూడా పెడతాము, పాటలు పాడతాము, ఆరాధనలు చేస్తాము, మరి చాయ్ బిస్కెట్లు స్నాక్స్ తింటాము. తర్వాత ప్రార్థనకి ఎంత సమయం ఇస్తున్నాము? తెల్లవారిన దాకా ఉండటం గొప్ప కాదు, మేలుకొని ఉండటము చాలా గొప్ప విషయం కాదు. ఎంత ఎక్కువ గంటలు ప్రార్థన చేసావు అనేది ప్రాముఖ్యం. ఉపవాసాలు ఉంటాము, ఎంత ఎక్కువ ప్రార్థన చేస్తున్నావు, ఎవరి గురించి ప్రార్థన చేసావు, దేని గురించి ప్రార్థన చేసావు, అది చాలా ఇంపార్టెంట్. అంతేగాని అలాంటివి ఏమీ లేకుండా మేలుకొని ఉన్నాను తెల్లవారుజాములు అని చెప్పి అనుకుంటే, ఇన్ని నీవు గొప్పగా అనుకుంటే ఉపయోగం లేదు. దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు దుష్టుడైన సాతాను జయించటానికి 40 దినాలు మరి 40 రాత్రులు 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థనలో గడిపాడు. మరి నీవెందుకు ఉపవాసం ఉంటున్నావు? నీవు దేని గురించి ప్రార్థన చేస్తున్నావు? ఆల్ నైట్ ప్రేయర్ ఎందుకు చేసావు? ఉపయోగం ఏంటి? దానివల్ల లాభం ఏంటి అనేది చాలా ప్రాముఖ్యమైంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఆత్మీయ తండ్రిగా మనకు తోడుగా ఉంటాడు. ఇదవరాలకు అనాథులకు ఎవరూ దిక్కులేనటువంటి వారిని ఆదరించే దేవుడు ఆయనే. కొంతమందికి అందరున్నా కూడా దిక్కులేనటువంటి జీవితం జీవిస్తూ ఉంటారు. ఎందుకంటే వారిని ఎవరు ఆదరించరు, ఎవరు పట్టించుకోరు, ఎవరు దగ్గరికి తీయరు. కొన్ని ఇళ్లల్లో కొన్ని కుటుంబాల్లో ఇలా జరుగుతూ ఉంటుంది. అయినప్పటికీ వాళ్ళు కూడాను ఒక విషయం గమనించాలి, దేవుడు నీకు తోడై ఉన్నాడు. దేవుడు నీకు తోడై ఉంటాడు. ఎప్పటికీ నువ్వు ప్రార్థన చేస్తూనే ఉండు, దేవుడు నీతో మాట్లాడతాడు. తర్వాత ఆయన ఒక కుటుంబ యజమానుడిగా ఉండే దేవుడు. యెషయాగ్రంథం 54:5 ఒకసారి చదువుకుందాం. యెషయాగ్రంథం 54:5 నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, సైన్యములకు అధిపతి యగు యెహోవా అని ఆయనకు పేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కుటుంబ యజమానుడు అంటే నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్త నీకు భర్త అయి ఉన్నాడంటే ఇది అందరికీ అన్ని కుటుంబాలకి ప్రతి వ్యక్తికి ఇది చెందుతుంది. మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్తే మనకు భర్త, తండ్రి, తల్లి, అన్ని. మన దేవుడు మనకు అన్ని విధాల ఆయన మనల్ని ఆదుకునే దేవుడు. కాబట్టి మన దేవుడు కొన్నిసార్లు కొంతమంది అంటారు కుటుంబ యజమానుడు లే పోగొట్టుకున్నటువంటి స్త్రీలు అంటారు నాకెవరు దిక్కులేరు అని చెప్పేసి విధవరాళ్ళు కొంతమంది స్త్రీలు అంటూ ఉంటారు, మా ఇంట్లో యజమానుడు లేడు, పెద్ద దిక్కు ఎవరు లేరు అని చెప్పేసి. నీకు పెద్ద దిక్కు నీ దేవుడే, ఆయనే నీకు తల్లి, తండ్రి, యజమానుడు అన్నీ. కాబట్టి ఆయన అన్ని విషయాల్లో నీకు తోడుగా ఉంటాడు, అన్ని విషయాల్లో నిన్ను ఆదుకుంటాడు, అన్ని విషయాల్లో నీకు సహాయము చేస్తాడు. నీ అవసరతలన్నీ కూడా దేవునికి తెలుసు. నువ్వు చేయాల్సింది ఒకటే, ప్రార్థన చేయి. ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు నీ అవసరతలన్నీ కూడా దేవుడు తీరుస్తాడు. నేను ఒక్కదాన్నే, నేను పోయి ఏం చేయాలి, ఎక్కడికి పోవాలి, నాకు ఎవరు తెలియదు అని చెప్పేసి నువ్వు అనుకోవచ్చు. కానీ నువ్వు ఒక్కదాని పోయినా, నీకు తెలియకపోయినా నువ్వు ప్రార్థన చేసుకుంటే దేవుడు నీకు అవసరం అంటే నీకు సహాయం చేసే వ్యక్తిని నీకు తోడుగా పంపిస్తాడు. దేవుడు ఖచ్చితంగా సహాయము చేస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అధైర్యపడాల్సిన అవసరము లేదు. మన దేవుడు మనల్ని ఆ విధంగా ఆదుకుంటాడని. తర్వాత చివరిది, ఆయన ఒక మంచి కాపరిగా మన జీవితంలో ఉంటాడు. మంచి కాపరి ఏం చేస్తాడు? మంచి కాపరి గొర్రెలను చక్కటి
మేత ఉన్న చోటికి నడిపిస్తాడు, వాటికి దప్పికైతే నీళ్లు పెడతాడు, వాటికి గాయాలైతే మరి కట్టు కడతాడు, నడవలేని స్థితిలో ఉంటే భుజాల మీద ఎత్తుకొని తీసుకొస్తాడు. ఏదైనా జంతువులు వచ్చి వాటిని తినివేయాలనుకుంటే ఈయన ప్రాణాన్ని పెట్టైనా సరే వాటి బారి నుంచి కాపాడుతాడు. కాబట్టి ఇన్ని రకాలుగా దేవుడు మనకు తోడయ్యున్నాడు. అవసరమైతే ఆయన ప్రాణం పెట్టడానికి కూడా ఆయన వెనకాడాడు, ప్రాణం పెట్టాడు ఆల్రెడీ. మన దేవుడు మన అందరి కోసం ఆయన సిలువలో మరణించి తిరిగి మూడో దినాన సజీవుడిగా లేచాడు. కాబట్టి మన దేవుడు సజీవుడు, కాబట్టి ఆయన బ్రతికే ఉన్నాడు కదా, ఇంకా భయపడాల్సిన అవసరము లేదు. మన దేవుడు సజీవుడు కాబట్టి మనం భయపడాల్సిన అవసరమే లేదు. మన దేవుడు మనల్ని ఏ విధంగా ఆదుకుంటాడంటే తోడుగా ఉండి ఆదుకుంటాడు, తర్వాత నీడగా ఉండి ఆదుకుంటాడు, తర్వాత కొండగా ఉండి మనకు మరి ఆదుకుంటాడు, తర్వాత అండగా ఉండి మనల్ని ఆదుకుంటాడు, తర్వాత ఆశ్రయదుర్గంగా ఉండి దేవుడు మనల్ని ఆదుకుంటాడు, తర్వాత ఆత్మీయ తండ్రిగా ఉండి దేవుడు మనల్ని ఆదుకుంటాడు, తర్వాత కుటుంబ యజమానుడిగా ఉండి మనల్ని ఆదుకుంటాడు, తర్వాత ఒక మంచి కాపరిగా ఉండి మనల్ని ఆదుకుంటాడు, మనల్ని నడిపిస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం విన్నటువంటి మీ అందరికీ కూడా వందనాలు తెలియజేసుకుంటూ ఒక మాటను గుర్తు చేస్తున్నాను. దేవుడు ఎప్పుడు కూడా నీకు తోడుగా ఉంటాడు, భయపడొద్దు. ఖచ్చితంగా నువ్వు ప్రార్థనలు ఇంకా ఎక్కువ గడుపు, ప్రార్థనలు చేస్తూ దేవుణ్ణి అడుగు. దేవుడు తప్పకుండా దేవుడు నీకు తోడై ఉండి నీ అవసరతలు తీరుస్తాడు. ఆమేన్.